ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మన్య ప్రగతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మన్య ప్రగతి చైర్మన్ గేదల్ రవి అడవి తల్లి పూజ మరియు ఐక్యరాజ్య సమితి ఆదివాసీ శాశ్వత ఫోరం యొక్క జెండాను ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలతో ప్రపంచ ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంప్రదాయం జ్ఞానం పరిరక్షించడం మరియు ప్రసారం చేయడంలో ఆదివాసీ మహిళలు పాత్ర అనే నినాదంతో సీతంపేట మండలం దోనుబాయి గ్రామంలో సీది సామరెల్లి రాయకురుడి గుజ్జి చినపొల్ల పెదపొల్ల కిల్లాడ పుబ్బాడ వీరగట్టం మేకవ దోనుబాయి పెద్దూరు చినకంబ పెదపల్లంకి వలస మరియు చెక్కపురం గ్రామ ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన్య ప్రగతి చైర్మన్ గేదల్ రవి మాట్లాడుతూ ఆదివాసీ సంప్రదాయ జ్ఞానం పరిరక్షణ మరియు ప్రసారం చేయటంలో అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు గేదెల్ రవి. నేను నూజుడు తిరుపులేట్ లెస్టన్ ప్రొఫెసర్ వర్క్ చేస్తున్నాం. అయితే ఈరోజు మన్య ప్రగతి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని దోనుబాయి గ్రామంలో అలాగే సీతంపేట మండలంలో పార్వతీ మన్యం జిల్లాలో దగ్గర సుమారు 20 గ్రామాలతో కలిసి ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఆదివాసీ దినోత్సవం అనేది 1982 నుంచి ఐక్యరాజ్య సమితి ఆదివాసీల శాశ్వత ఫోరం ద్వారా నిర్వహించబడుతుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 47 కోట్ల మంది, అలాగే భారతదేశంలో ఉన్న 10 కోట్ల మంది, ఆంధ్రప్రదేశ్లో 26 లక్షల మంది కూడా ఈ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం యొక్క థీమ్ అయినటువంటి సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం మరియు ప్రసారం చేయడంలో ఆదివాసీ మహిళల యొక్క పాత్ర అనే ప్రేరణతో ఈ సంవత్సరము ప్రపంచ ఆదివాసీ జెండాని ఎగరవేస్తూ అలాగే గిరిజన గ్రామదేవని నమస్కారం చేస్తూ మేము మా కార్యక్రమం మొదలు పెట్టాము. అయితే ఈ రోజుకి స్వతంత్రం నుంచి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కానీ, మొబైల్ కమ్యూనికేషన్ కానీ, తాగునీరు కానీ, రోడ్లు కానీ ఇటువంటివి అభివృద్ధి జరగలేదు. అయినప్పటికీ ప్రపంచ జనాభాతో అలాగే మిగతా ప్రాంతాలతో మేము మమేకమవుతూ జీవిస్తున్నాము. ఏదేమైనప్పటికీ ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి 1 ఆఫ్ 7 చట్టం కానీ, జీవో నంబర్ 3 కానీ ఇప్పటికీ ఇంప్లిమెంట్ జరగడం లేదు. అదేవిధంగా ఈరోజు టెక్నాలజీ పరంగా చూసుకుంటే మాకు టెక్నాలజీ ప్రతిఫలం అందడం లేదు. ఎందుకంటే ఇండియా అనేది ఐటీ డెవలప్డ్ కంట్రీలో 1 ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఉన్నప్పటికీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ చెందినప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఈరోజుకి 90% మొబైల్ కమ్యూనికేషన్ అది అందుబాటులో లేదు. ఇక్కడ ప్రాంతాలకి ఎటువంటి మౌలిక వసతి లేకపోయినప్పటికీ మొబైల్ కమ్యూనికేషన్ అది 1 ఆఫ్ ది ప్రజెంట్. ఈ నా పేరు గీతల జనార్దన్ రావు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ని, అలాగే మన్య ప్రగతి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా మన్య ప్రగతి సంస్థ ముఖ్యంగా గిరిజన గ్రామాలలో గిరిజనులకు సామాజిక ఆర్థిక న్యాయపరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ ఇది. ఈ సంస్థలో సుమారుగా నేటికి సుమారు 20,000 మంది వరకు సభ్యులు ఉన్నారు. అలాగే ఈ మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రతి గిరిజనులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, తాగునీరు అయితేనేమి, రోడ్లు అయితేనేమి అనే విషయాల్లో సర్వే చేసి పై అధికారులకు తెలియజేసి, ప్రజాప్రతినిధులకు తెలియజేసి వాటిపై సమస్య పరిష్కారం జరిగే వరకు కృషి చేస్తున్నాము. అలాగే
ప్రస్తుతం ప్రభుత్వం కూడా గిరిజనులపై చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే ఏజెన్సీ గిరిజనులకు ఆయు పాటైనటువంటి జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ దాన్ని రివ్యూ పిటిషన్ వేయకుండా ఈరోజు వరకు కాలయాపన చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ వేయడంతో అక్కడ స్టే కూడా ఇవ్వడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రివ్యూ పిటిషన్ వేయకపోవడం వల్ల ఈరోజు చాలా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక గిరిజనులు మరింత నిరుద్యోగత్వం ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా పెరిగిపోతున్నారు. మరి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం చొరవ చూపించాలి. చొరవ చూపించి ఆ జీవోపై రివ్యూ పిటిషన్ వేయాలని మా మన్య ప్రగతి తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 యాక్ట్ చట్టం విషయంలో కూడాను చిత్తశుద్ధితో ప్రజాప్రతినిధులైతేనేమి అధికారులైతేనేమి దాన్ని 100% పాటించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన 100% గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ ఏజెన్సీలో చేర్చాలని ప్రధాన డిమాండ్ కూడా చేస్తున్నాం. మరి ఈరోజు ఈ మన్య ప్రగతి ఆధ్వర్యంలో 2వ ప్రపంచ ఆదివాస దినోత్సవ కార్యక్రమాన్ని దోనుబై గ్రామంలో నిర్వహించడం కూడా జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున 20 గ్రామాల నుండి అందరికీ నమస్కారం. నా పేరు మేనక ఉమామహేశ్వరరావు. మన్య ప్రగతి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అయితే మన్య ప్రగతి తరఫున ఆదివాసీ గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో చాలా వరకు గిరిజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ మాదిరిగానే ఉన్నాయి. వాటిని పరిష్కారం కోసం మేము ఆ సమస్యలను సేకరించి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తున్నాం. కానీ ఆ సమస్యలు ఇంతవరకు పరిష్కారం అయితే కావట్లేదు. ఈరోజు ఆదివాసీ దినోత్సవాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతున్నా కూడా సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. ఆ సమస్యలు పరిష్కారం కానప్పుడు మేము ఏ విధంగా ఆదివాసీ ఉత్సవాలు జరుపుకోవాలనేది మాకైతే ఒక ప్రశ్నగా మిగులుతుంది. అందుకే మేము స్వతహాగా మా సమస్యల్ని మేమే ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్తున్నా పరిష్కారం కాని పక్షంలో మేమైతే మాకు మేముగానే ఉత్సవాలు జరుపుకోవాలని మా గ్రామాల్లోనే మేము మన్య ప్రగతి ఆధ్వర్యంలో మా సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని భావితరాలకు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఆ విధంగా మన్య ప్రగతి తరఫున మేమైతే ఆదివాసీ సమస్యల మీద అయితే పోరాటం నిరంతరంగా సాగిస్తూనే ఉంటాం. మా ఆదివాసీ ప్రజలకు మేలు జరిగే వరకు మా ప్రయత్నం అయితే ఇలాగే కొనసాగుతుంది. జై ఆదివాసీ. జై జై ఆదివాసీ.